జరిగిన సంఘటనలు ఏంటి, ఏ పరిస్థితుల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పనేది ప్రతి ఒక్కటి పబ్లిక్కి తెలియాల్సిన అవసరం ఉంది. ముందుగా వైఎస్ఆర్సిపికి రాజీనామా చేయడం జరిగింది. కారణాలు ఏమిటి అని చెప్పని కొంతమంది అడిగిన తర్వాత కొంతమందికి చెప్పగలిగాం కొన్ని విషయాలు, కొంతమందికి చెప్పుకోలేకపోయాం. ప్రజా జీవితంలో కొనసాగాలని చెప్పంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా సాగాలని చెప్పని ఒక కోరికతోటి ముందుకెళ్దామని చెప్పని మేము ప్రయత్నం చేశాం. ఆ ప్రజా జీవితంలో కూడా కేవలం నా తండ్రి ఆశయం ముఖ్యమని చెప్పని ఆలోచనతో ముందుకెళ్ళాను. కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది సాధ్యపడదు అని చెప్పని అర్థమైంది కాబట్టి బయటకు వచ్చేసాను. జగన్ రెడ్డి గారు పార్టీలో చేర్చుకునేటప్పుడు నా తండ్రి ఆశయం ఏంటి అని చెప్పని ఆయనకి చెప్పడం జరిగింది. నేను చేస్తానని చెప్పని చెప్పన్నారు. నా సొంత తమ్ముడు కంటే ఎక్కువ అని చెప్పన్నారు. కానీ సొంత తమ్ముడిని సొంత తమ్ముడు కన్నా ఎక్కువ అని చెప్పని ఇలా చూస్తే మీరు సామాన్య ప్రజల్ని ఇంక ఏ రకంగా చూస్తారని చెప్పని కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీతో కొనసాగాలని చెప్పని, కేవలం నా తండ్రి ఆశయం సాధించాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అవమానాలు పడుతూ పార్టీలో కొంతమంది ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేసినా సరే అన్నీ దిగమింగుకుంటూ కాముగా బరాయిస్తూ వచ్చాను. కేవలం ఒకటే, నా తండ్రి ఆశయం నెరవేర్చగలుగుతానని చెప్పని దీంతో వెళ్ళాను, ముందుకెళ్ళాను. కానీ అతనికి ఎటువంటి ఇది లేదు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కొన్ని జరిగిన అవమానాలు కానీ అలాంటిది ఎవరికి జరగకూడదని చెప్పని నేను కోరుకుంటూ ఉన్నాను.